హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మనం ఈజీగా చపాతి చేసుకోవచ్చు అండి. పిండి తడపాలి, నానబెట్టాలి అనే బాధ ఉండదు, చపాతి చెయ్యాలి అనే టెన్షన్ ఉండదు. సో ఈజీగా మనం చపాతి చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అంటే, నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న బౌల్ తోటి ఒక బౌల్ ఒక కప్ అనుకోండి, ఒక కప్పు గోధుమ పిండి వేసానండి. సో ఇక్కడ మీరు కావాలంటే రెండు కప్పులు కూడా గోధుమ పిండి వేసుకోవచ్చు. నేను ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి వేసాను. సో మీరు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ 1 టీ స్పూన్ వచ్చేసి షుగర్ అండి, చక్కెర వేసాను దాంట్లో. 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్. మనకి ఇంతే, ఇంకా మనకి ఇంకేం ఉండదు. పిండి ఒకసారి అలా కలిపామా అంటే సాల్ట్ అవన్నీ. ఇక్కడ మనకి 2 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుంది అన్నమాట. మనం 2 కప్పు పిండి వేసాం కదా. సో ఇక్కడ నేను కలిపిన తర్వాత చూపిస్తాను అన్నమాట మీకు బ్యాటర్ ఎలా వస్తుంది అన్నది. ఆ పిండి తీసుకున్న కప్పుతోటి మనం 2 కప్స్ వాటర్ వేసామండి. 2 కప్స్ పిండికి 2 కప్ వాటర్ వేసాము. ఇలాగనమాట మనకి సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అలా రావాలి అన్నమాట. సో ఇది మనం ఇప్పుడు చపాతీ చేద్దాం దీంతో. సో ఇక్కడ నేనైతే పాన్ పెట్టాను, ఆయిల్ ఏం వేయలేదండి, ఆయిల్ వేయమాకండి స్టార్టింగ్లో. సో మనం దోశను అయితే ఎలా స్ప్రెడ్ చేస్తామో అలాగే చేయండి. సో ఇక్కడ మీకు ఐడియా ఉంటుందని నేను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అలాగే పెట్టాను అన్నమాట. సో అది మనకు పైన మొత్తం ఆ తడి అంతా ఆరిపోవాలా, అప్పుడు మనం ఇంకో సైడ్కి టర్న్ చేసామన్నమాట. సో అది అందుకని అలాగే పెట్టాను చూడండి, కొద్దిసేపట్లో అయిపోతుంది మనకి అంతా. అది పైన మొత్తం తడి ఆరిపోయిన తర్వాత మనం ఇంకో సైడ్కి మలుపుకోవాలన్నమాట చపాతీని. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా చేసేసుకోవచ్చండి, పిండి తడిపి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు మనకి. సో చూసారు కదా, ఆరిపోయింది కదా మొత్తం. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మీరు ఆయిల్ పెట్టుకోవచ్చండి. ఆయిల్ తినము, ఓన్లీ పుల్కా తింటాం అనుకుంటే అది అలాగే కూడా తినొచ్చు. మన చపాతి పిండి తడిపి ఏమంటారు చపాతి చేసి దాన్ని మళ్ళీ కాల్చి, సో అంత పని బదులు ఇది బెటర్ అన్నమాట. సో 2 సైడ్స్ ఇక్కడ కూడా మనం ఆయిల్ పెట్టుకున్నామంటే, ఆయిల్ అంటే ఆయిల్ పెట్టుకోండి, ఘీ అంటే ఘీ నెయ్యి పెట్టుకోండి, లేదు పుల్కా అనుకుంటే అలాగే 2 సైడ్స్ కాల్చేసి తినేసేయండి. మనకు చపాతి చేసుకోవడంలో ఈజీ అంటే ఈజీ మెథడ్ అన్నమాట. టేస్ట్లో మనకి తేడా ఏం ఉండదు, చపాతీ ఎలా ఉంటుంది మనకు అలాగే ఉంటుంది. కాకపోతే మనం మైదా వేసాము, మీరు మైదా అవసరం లేదు అనుకున్నప్పుడు క్వాంటిటీ మొత్తం చపాతీ పిండితోనే చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, 2 సైడ్స్ అయితే నేను కాల్ చేశాను చపాతీని, మన చపాతీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. సో చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ నాకు 6-7 అయ్యాయి ఆ 2 కప్స్లో. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.